నా పేరు గాలీ గంగరాజు. మా సొంత ఊరు హిందూపురం, అనంతపురం జిల్లా. నేను పద్మశాలి తొగట్టే కుటుంబంలో, అంటే ఉమ్మవరం పట్టు చీరలు నేసేటువంటి కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు పంచాక్షరి మంత్రం నేర్పించి అది కులదైవం అని చెప్పారు. కాబట్టి చిన్న వయసు నుంచి ఆ యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ భక్తిలో పెరిగాను. అయితే 14 ఏళ్ల వయస్సు నాకు వచ్చినప్పుడు ఓ రాత్రి ఓ భయంకరమైనటువంటి చీకటి సమయంలో కొన్ని దుష్ట శక్తులు నాలోకి రావడం నేను చూశాను. అప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఎక్కడ పడుకున్నప్పటికీ ఎక్కడ తిరిగినప్పటికీ ఆ దుష్టశక్తులు అర్ధరాత్రి లేక ఉదయం 3 గంటలప్పుడు వచ్చి నన్ను హింసించేటువంటివి. నేను భక్తిగా వెళ్ళేటువంటి గుడి పూజారికి ఈ విషయం చెప్పినప్పుడు ఆయన అన్నారు, బాబు నిన్ను చూస్తే జాలేస్తుంది, ఇది కర్మ వలన కలిగినటువంటిది, కాబట్టి నువ్వు వస్తూ ఉండు గుడికి, నీ కర్మ ఎప్పుడు పోతుందో చెప్పలేం, అది ఈ జన్మలో కావచ్చు లేకపోతే వచ్చే జన్మలో కావచ్చు అని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలకు నేను చాలా నిరుత్సాహపడ్డాను. ఎందుకంటే నిరీక్షణ లేనటువంటి పరిష్కారము దొరకనటువంటి సమాధానం నేను విని చాలా కృంగిపోయి చాలా చెడు అలవాట్లకి ఆ చిన్న వయసు నుంచి బానిస అయిపోయి బాధ మర్చిపోవడానికి గంజాయి సారాయి మత్తుగా ఉంటూ చెడు సహవాసంలో ఒక దొంగల గుంపులో ఒక పేకాట క్లబ్లో అన్ని రకాలుగా కూడా భ్రష్టుడైపోవడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది క్రీస్తుకు ముందు చెడిపోయినటువంటి జీవితం. అలాగున్నప్పుడు ఒకరోజు ఒక వ్యక్తి, ఆయన నాకు పాత పరిచయస్తుడే, ఆయన ఒకప్పుడు నాతో పాటు క్లబ్లో అన్ని అలవాట్లు కలిగిన వాడే. సో ఆయన కనిపించినప్పుడు రెగ్యులర్గా మేము సిగరెట్లు తాగేవాళ్ళు కాబట్టి ఆయనకు నేను సిగరెట్ ఆఫర్ చేశాను. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇంతకాలం నామకార్త క్రైస్తవునిగా బ్రతికాను, అయితే ఈ మధ్యనే నేను మారు మనస్సు పొందాను, యేసయ్య నా జీవితం మార్చాడు, నేను ఇప్పుడు ఏ చెడులవాటు నాకు లేదన్నాడు. చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఒక మనిషి జీవితాన్ని మార్చే దేవుడు ఉన్నాడని నేను ఎప్పుడు వినలేదు. ఆయన నాకు సువార్త చెప్పినప్పుడు ఒక విషయం నా హృదయాన్ని తాకింది. ఏంటంటే ఈ యేసు ప్రభు అందరి పాపాలని ఆయన పైన వేసుకొని చనిపోయి తిరిగి లేచాడు, కాబట్టి ఆయన నమ్ముకుంటే ఆయన నిన్ను బాగు చేస్తాడని ఆయన చెప్పాడు. మత గర్వం అనండి, కుల గర్వం అనండి, జీవితం అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పటికీ నేను క్రైస్తవాన్ని నమ్మను అని ఆయన్ను ఎదిరించి మాట్లాడి, ఆయన చాలా భక్తిపరుడు, నేను ఆయన్ని తృణీకరించిన నెమ్మదిగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, ఈ యేసు ప్రభువు నిన్ను రక్షించుటకు శక్తిమంతుడు అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆ మాట నాకు పదే పదే వినిపిస్తోంది. ఆ రాత్రి ఆలోచన చేశాను, ప్రార్థించలేదు, ఆయన ఆ మాట చెప్పాడు కాబట్టి ఇంతవరకు అన్ని దేవతలను మనం ప్రార్థన చేశాం, చాలామంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళాను, చాలా మరి ఎన్నెన్ని మార్గాలున్నాయో అన్నీ చూసేసాను ఒక యేసును తప్ప. అప్పటి నా వయస్సు దాదాపు 20 సంవత్సరాలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1980s 1980. అయితే ఆ రాత్రి ఆలోచన చేశాను, యేసు ప్రభు నన్ను బాగు చేయగలడా అని ఆలోచిస్తున్నప్పుడు ఓ గొప్ప వెలుగులో ప్రభు నాకు తన హస్తాలు చాపి నిన్ను బాగు చేస్తానన్నాడు. చాలా ఆశ్చర్యపోయాను. దిగ్గున లేచి ఏంటి నేను ఎవరి అయినా నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు అనుకున్నాను. మరి యేసు ప్రభు అని అర్థమైంది, ఎందుకంటే అప్పుడే యేసు ప్రభు గురించి విన్నాను కాబట్టి. మరి ఆయన దగ్గరకు వెళ్ళి చెప్పాను, ఇలాగ నువ్వు ప్రభు గురించి చెప్పావు, యేసయ్య నాకు కనిపించాడు, ఆయన నన్ను బాగు చేస్తానని దర్శనం చూశానంటే, అప్పుడు ఆయన ఒక బైబుల్ ఇచ్చాడు, గిడియన్స్ బైబుల్ న్యూ టెస్టమెంట్. సో ఆ బైబుల్ చదువుతున్నాను, యేసు ప్రభు దయ్యాలు వెళ్ళగొట్టేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబుల్లో. ఉదాహరణకి బహుశా నేను మార్కు సువార్త చదువుతున్నాను అనుకుంటున్నాను,
ఐదవ అధ్యాయంలో యేసు ప్రభువును చూచినటువంటి ఆ యొక్క దయాలు, ఇంకా యేసు దూరంగా ఉండగానే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మమ్మను బాధించుటకు నువ్వు ఎందుకు వచ్చావని అవి ప్రాధేయపడ్డం. అది అలాంటి సంఘటన చదువుతున్నప్పుడు నాలో ఉన్నటువంటి దయాలు, దుష్టశక్తులు యేసు ప్రభు యొక్క వాక్యమును బట్టి భయపడినట్టు నాకు బాగా అర్థమైందంటే నా గుండెలో నా హృదయంలో ఏదో గొప్ప అలజడి పారిపోతున్నట్టుగా, దుష్టశక్తులు పారిపోతున్నట్టుగా అనుభూతి కలిగింది. ఆ విధంగా మొట్టమొదటిసారి యేసు ప్రభు సత్యదేవుడని, ఆయనలో శక్తి ఉందని, ఆయనకు దయాలు భయపడతాయని నమ్మాను. ఆ తర్వాత కొంతకాలం మరి అన్ని దేవతల్ని ప్రార్థన చేశాను, అయితే ప్రయోజనమేమి నాకు కనిపించలేదు. అయితే ఒక రోజున యేసు ప్రభు స్వయంగా ఆయన వాక్యమును ప్రత్యక్షపరిచాడు. యోహాను సువార్త 14:6, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్పు తండ్రి ఎద్దుకు రాడని ఆయన సెలవిచ్చిన మాట నా జీవితాన్ని మార్చింది. అంతకుముందు అన్నీ చేసేవాడిని, అయితే ఆ మాట నా జీవితాన్ని మార్చి 1980 ఆగస్టు నెల 31వ తేదీ నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించి ఆయన మాత్రమే నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని, ఆయన ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని నా పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశాను. అంతే నా జీవితం మారిపోయింది. ఉదయం లేచినప్పుడు మరి ఎలాంటి చెడు వ్యసనాలపైన మనసు పోయేది కాదు. అంతకుముందు లేస్తూనే గంజాయి తాగాలి, సారాయి కొట్టుకెళ్ళాలి, ఇలాంటి దైనందిన జీవితం. అయితే యేసునే ఎప్పుడైతే ప్రార్థన చేశానో నాకు వాటిపైన ఆశ దేవుడు తీసేశాడు, ఆయనకి మహిమ కలుగునుగాక. అలాగున ప్రభు నన్ను రక్షించినప్పుడు ఇంకా ఆయన అద్భుతంగా నన్ను చెడు సహవాసం నుంచి దూరపరిచాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మా స్టేట్లో, బహుశా దేశంలోనూ ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మా ఊర్లో అయితే నైట్ కాలేజెస్ అప్పటికి లేవు. కాబట్టి ఒక నైట్ డ్యూటీ చేసేటువంటి ఒక కంపెనీలో చేరి డే టైం కాలేజీకి వెళ్ళాను. అద్భుతంగా చెడు సహవాసాలకి ఆ ప్రభు నన్ను దూరం చేశాడు, ఆ యొక్క సంఘ సహవాసం దేవుడిచ్చాడు. అలాగ ప్రభు నన్ను రక్షించి ఆయన కృపచేత నన్ను దీవించాడు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒక్కొక్కరి జీవితంలో ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆయన సంధిస్తాడు. ఆయన నన్ను ఇలాగున ఆయన కృపచేత సంధించి ఆయన నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే, ఆయన్ను నమ్మిన నాటి నుండి ఆ యొక్క వాక్యాలు కంఠపాఠం చేయడం ప్రభు నాకు సహాయం చేశాడు. ఒక సంఘటన వలన అలాగ జరిగింది. నేను దయాల నుంచి విడుదల పొందాను కాబట్టి 91వ కీర్తన చదివి పడుకోవడం కొంత ధైర్యం ఇచ్చేటువంటిది. అయితే మా తల్లిగారు నన్ను మళ్ళీ ఇంట్లోకి తీసుకున్నారు. నేను ఇంట్లో లేను చాలా కాలం. మరి నా డ్యూటీ నైట్ 1 గంటకు ముగిసింది, ఇంటికి వెళ్ళే లోపల 2 గంటలు. మరి లైట్ వేశాను బైబుల్ చదవడానికి, 91వ కీర్తన చదువుకుందామని. అంతే మా తల్లిగారు హిందువురాలు కాబట్టి ఆమె చాలా గట్టిగా వరిచి, ఆమెకు లైట్ ఉంటే నిద్ర రాదు, అందుకని ఆమె వచ్చి, నువ్వు ఆ మతంలో చేరి మా పరువు తీసావు, ఇప్పుడు రాత్రిపూట లైట్ వేసి మా నిద్ర తీస్తున్నావని ఆమె చాలా కోపంగా వచ్చి లైట్ ఆఫ్ చేశారు. ఆ రాత్రి ఆలోచన చేశాను, అరే ఇప్పుడు చదువుకోకుండా పడుకుంటే భయంగా ఉంది, చదవాలంటే మా తల్లిగారు కోప్పడుతున్నారు. అప్పుడు మొట్టమొదటిసారి నా జీవితంలో ఒక ప్రేరేపణ కలిగింది. రేపు ఉదయం లేచిన తర్వాత ఈ 91వ కీర్తన కంఠపాఠం చేస్తే రాత్రిపూట లైట్ లేకపోయినా నేను మోకరించి కీర్తన చెప్పుకోవచ్చని నాకు తలంపు ప్రభు ఇచ్చాడు. అలాగ మొట్టమొదటిసారి కంఠపాఠం అంటే నా తల్లి పెట్టిన శ్రమ నా జీవితానికి ఒక గొప్ప వరంగా ప్రభు మార్చాడు. అలాగ నా కంఠపాఠం చేయడం జరిగింది. మరి దేవుని యొక్క మహాకృప వలన మరి 5000 వాక్యాలు ఇంగ్లీష్ భాషలో చేయడానికి ప్రభు సహాయం చేశాడు. మరి తెలుగులో కూడా 2500 చేశాను. నాకు ఇంగ్లీష్ ఒక ముక్క వచ్చేది కాదు. అయితే ప్రభు ప్రేరేపణతో
తప్పిపోయిన కుమారుని కథ లూకా 15 చదివి మళ్ళీ ఇంగ్లీష్లో దాన్ని చదవడం, అలాగే తెలుగులో ఒక అధ్యాయం అదే అధ్యాయం ఇంగ్లీష్లో చదవడం వలన నేను కొంత ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంగ్లీష్లో ఎక్కువ వాక్యాలు కంఠపాఠం చేయడం వలన ప్రభు దయచొప్పున నేను దాదాపు 15 దేశాలకు వెళ్ళి ఇంగ్లీష్ భాషలో పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. మరి ఆయన యొక్క కృపచేత 100 కీర్తనలు కంఠపాఠం చేశాను. ఈ యొక్క 5000 లిస్టులో క్లుప్తంగా చెప్పడానికి 100 కీర్తనలు 150 కీర్తనలుగా 100 కీర్తనలు చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అలాగే 31 సామెతలు, అలాగే యోహాను పత్రిక, యాకోబు పత్రిక, కొండ మీద ప్రసంగం, ప్రకటన గ్రంథంలో చాలా అధ్యాయాలు ఇలాగా ప్రభు దయవల్ల కంఠపాఠం చేశాం. మరి శుభవార్త టీవీలో మేము చేసే పరిచర్య ఏంటంటే దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేయండి. దేవుని వాక్యం కరువయ్యే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున వాక్యం దొరకదని ఆమోసు భక్తుడు చెప్పాడు. కాబట్టి నా యొక్క ప్రధానమైనటువంటి భారం ఏంటంటే విశ్వాసులు వాక్యం కంఠపాఠం చేయాలి. ప్రభు అందుకొరకు నన్ను ఒక సాధనంగా ఆయన ఉంచాడు. మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎల్కేజీ నుంచి వాళ్ళు నేను ప్రోత్సహించాను. వాళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చాను చిన్నప్పటి నుంచి, మీరు ఇంటర్ కంప్లీట్ అయ్యే లోపల 1000 వాక్యాలు కంఠపాఠం చేయాలని. అలాగే దేవుని కృప వలన ఇంటర్ కంప్లీట్ అయ్యే లోపల 5 మంది పిల్లలు వాక్యాలు 1000 వాక్యాలు కంఠపాఠం చేశారు. అలాగే చేయడం వలన మా పెద్దమ్మాయికి ఫస్ట్ టైమే ర్యాంక్ వచ్చి ఆమె MBBS అయ్యి తర్వాత MD పిడియాట్రిక్స్ చేసింది. ఇంకొక అమ్మాయి MDS. మరి పెద్దబ్బాయి దేవుని సేవలో ఉన్నాడు, డేవిడ్ కరుణాకర్, మీతో ఇంతకుముందు మాట్లాడాడు. కాబట్టి వాళ్ళందరూ చక్కగా చదువుకున్నారు, ఆయన MDU చేశాడు. అంటే ఎందుకు పిల్లల చేత వాక్యం కంఠపాఠం చేయించాలంటే కేవలం తల్లిదండ్రులు వారి యొక్క అకాడమిక్ ఎడ్యుకేషన్ గురించి చాలా ప్రయాసపడుతుంటారు. ఏ కాలేజీలో చదివిస్తే మేలు, ఎక్కడ చదివితే MSET వస్తుందని. అయితే నా జీవితంలో నా అనుభవం ఏంటంటే నేను మంచి స్కూళ్ళల్లో బిడ్డలను చదివించలేకపోయాను. అయితే వాళ్ళకి వాక్యం నేర్పించాను. ఆ వాక్యం యొక్క శక్తి వారికి అకాడమిక్ నాలెడ్జ్ కూడా ఇచ్చిందని నా నమ్మకం. కాబట్టి ఈ మాటలు వింటున్నవారు మీ పిల్లలకు వాక్యం నేర్పించండి. అది వారికి మెరిచే అతి శ్రేష్టమైనటువంటి ఆస్తి. అయితే మీ పిల్లలకు మీరు నేర్పించాలంటే మీరు నేర్చుకోవాలి. అందుకే ద్వితీయోపదేశ కాండములో అన్నాడు, నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు నీ బిడ్డలతో వాక్యాన్ని గురించి ముచ్చటించమన్నాడు. కాబట్టి పెద్దలు, తల్లులు, తండ్రులు, వృద్ధులు, మీరు కంఠపాఠం చేసి మీ పిల్లలకు వాక్యాలు కంఠపాఠం చేపించాలని మనవి చేస్తున్నాను. మరి మా బైబిల్ శుభవార్త టీవీలో ఒక చిన్న ప్రోగ్రాం మేము పెట్టాం. 70 వాక్యాలు కంఠపాఠం చేసిన వాళ్ళకి 1000 రూపాయలు బహుమానం అని చెప్పాం. ఆ యొక్క 70 వాక్యాలు నా ప్రోగ్రాంలో మీరు కొడితే ఏవి ఆ వాక్యాలను వస్తాయి, అవి ఎవరు ఏ భాషలో చేసినా, ఏ వయసులో ఉన్నవారు చేసినా మేము ఆ యొక్క 1000 రూపాయల బహుమానం ఇస్తున్నాం. అలాగైనా వాక్యం కంఠపాఠం చేస్తారని. దాదాపు ఇప్పటికీ ఈ లాక్డౌన్ పీరియడ్ నుంచి 65 మంది చేశారు. పాస్టర్లు ఒక 12 మంది, విశ్వాసులు ఒక మరి దాదాపు 50 మంది ఈ లాక్డౌన్ పీరియడ్లో. అంతకుముందు చాలామంది చేశారు. కాబట్టి దేవుని వాక్యం మీరు కంఠపాఠం చేయాలి. ఈ మధ్యనే న్యూజిలాండ్ నుంచి మా ఫ్రెండ్స్ ఒక కాన్ఫరెన్స్లో నన్ను మాట్లాడమన్నారు. చాలా తక్కువ టైం ఉంటుంది, మీరు గంట సేపు ఇచ్చారు కానీ అవన్నీ చాలా తక్కువ ఉంటాయి. నన్ను అడిగారు ఏం చెప్తామంటే నేను అన్నాను, నన్ను నేను పరిశీలించుకుంటున్నా, నా వలన కరోనా వచ్చిందని అనుకుంటున్నా అని చెప్పాను. చాలా ఆశ్చర్యపోయారు. ఏంటని నేను చెప్పాను, లేఖనం చూస్తే విశ్వాసులు అవిధేయత చూపినప్పుడు దేవుడు ఒక ప్రళయాన్ని, ఒక తుఫాన్ని, ఒక తెగుల్ని పంపించాడు. యోనా అవిధేయత చూపించినప్పుడు సముద్రంలో అల్లకల్లోలమైంది. దావీదు జనసంఖ్యను లెక్కించినప్పుడు తెగులు పుట్టింది. కాబట్టి ఇక్కడ భావం ఏంటంటే విశ్వాసి తప్పు చేయడం అన్నటువంటిది, దేవునికి లోబడకపోవడం అన్నటువంటిది ఒక ప్రళయాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలు దేవునికి అంగీకారంగా జీవించకపోవడం వలన కూడా కరోనా వచ్చింది.
అయితే అందరి గురించి మనకొద్దు, వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నన్ను నేను పరిశీలన చేసుకున్నాను, నా వలన కరోనా వచ్చిందా, ఎక్కడైనా నేను దేవునికి అవిధేయత చూపించా అన్నప్పుడు ప్రభు నాకు ఒక విషయం చూపించాడు. నేను 5000 వాక్యాలు కంఠపాఠం చేసి దాదాపు కొన్ని ఏళ్ళు అయింది. అవి రికార్డు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే 10 మంది ఇన్స్పైర్ అవుతారని ఏండ్ల నుంచి ప్రేరేపణ. అయితే అస్సలు కుదరలేదు. అయితే కరోనా వచ్చింది, ఇన్విటేషన్స్ లేవు, సేవకు ఆహ్వానం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేశానంటే దేవుని కృప వలన ఇప్పుడు ప్రతిరోజు కూర్చొని కంఠపాఠం చేస్తున్నాను. దాదాపు 2500 వాక్యాలు అప్లోడ్ అయిపోయింది, ఇంకా అప్లోడ్ చేస్తాను. నేనేమనుకుంటున్నానంటే నా కమిట్మెంట్ నేను చేయగలిగితే ఈ కరోనా వెళ్ళిపోతుందని నా నమ్మకం. కాబట్టి మీరు దేవునితో ఏం కమిట్ చేశారో, ఎక్కడ మీరు దేవునికి అవిధేయత చూపిస్తున్నారో అది మీరు సరిచేసుకోగలిగితే ఈ కరోనా వెళ్ళిపోతుంది. అయితే ఒకటి మనం ఏం చేయాలంటే ఆయన ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. కాబట్టి యోనాకు తెలిసిపోయింది నా వలన కలిగిందని, ఎత్తి పడేయమన్నాడు. గమనించండి, సముద్రంలో ఆయన ఇబ్బంది పడినప్పుడు ఆయన తిరిగి ఒక తీర్మానం చేశాడు, నేను మొక్కుకున్న మొక్కుబడులన్నీ నీకు చెల్లిస్తాను అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చాలా ఉంది, అయితే ఈ మాట స్పెసిఫిక్గా మీరు చూడొచ్చు. అప్పుడు ఏమైందంటే దేవుడు ఆ యొక్క మత్స్యానికి చేపకు ఆజ్ఞయిస్తే అది నేలపైన ఆ యొక్క యోనాను కక్కేసింది. కాబట్టి మనం సరిచేయబడినప్పుడు కష్టాలు పోతాయి, కరోనా పోతుంది, అన్నీ పోతాయి. కాబట్టి మన మట్టుకు మనం ఒకరి గురించి వద్దు, ఒకరి లోపాలు నువ్వు చెప్పొద్దు, ఒకరి లోపాలు నువ్వు విమర్శించొద్దు. నీ గురించి చూడు. యేసుప్రభు చెప్పాడు, నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఏలా. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తొలగించుకొనము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడను. లేకపోతే నీ కన్ను పోతుంది, వాడి కన్ను పోతుంది. కాబట్టి సరి చేసుకున్నాం ప్రభు వాక్యంలో, ఆయనకి ఇష్టానుసారంగా మనల్ని మనం మలుచుకుందాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. గమనించండి, ఇలాంటి ఒక కాలం వచ్చింది. భవిష్యత్తులో వాక్యం అన్న కరువు అనే కాలం వస్తుంది, అప్పుడు వాక్యం దొరకదు, బైబిల్స్ ఉండవు, నెట్లో బైబిల్ మీకు దొరకదు. కాబట్టి కంఠపాఠం చేయండి. ప్రభు వాక్యం కంఠపాఠం చేయడం వలన అది మనల్ని సరి చేస్తుంది. కాబట్టి ఎవరైనా మారు మనసు పొందని వాళ్ళుంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ వల్లనే కరోనా వచ్చింది, నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వారితో ప్రభు చెప్తున్నాడు, నువ్వు వాక్యానుసారంగా బతకాలి, నీ ఇష్టానుసారంగా కాదు. ప్రార్థించుకుందాం. దయగల ప్రభు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఎంత నమ్మకమైన దేవుడు, మమ్మను ప్రేమించి మమ్మల్ని రక్షించటానికి తండ్రి కుడిపార్శ్వమున కూర్చునుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక శిలువ మరణం వరకు తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని మాకిచ్చిన గొప్ప రక్షణ కొరకు స్తోత్రములు. అల్పుడైన నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు స్తోత్రములు. దయములు చేత నింపబడిన నా హృదయాన్ని మీ వాక్యము చేత నింపినందుకు, మీ రక్తములో కడిగినందుకు, మీ వాక్యముతో నింపినందుకు, మీరు నడిపిస్తున్నందుకు, మీ ఆత్మానుసారమైన వాక్యానుసారమైన జీవితంలో ఆశ పుట్టించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్నవారు, రక్షణ లేనివారు రక్షణ పొందుటకు, రక్షణ పొందినవారు ఇదిగో వారి జీవితంలో సరి చేసుకోవడానికి, మీ వాక్యపు వెలుగులో నడుచుకోవడానికి మీ మహాకృప వీరితో ఉంచుమని, ఈ వాక్యమును ప్రతి ఒక్కరూ మీకు మహిమ చెల్లించునట్లు సహాయము చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆయన చిత్తానుసారంగా జీవించుటకు ఆయన కృప మనకు అనుగ్రహించునుగాక, ఆమేన్. నా పేరు ఫ్రెంజీ, 8వ తారీఖు చదువుతున్నాను భీమవరంలో. మరి ఈ 70 వచనాలు కంటతో పట్టడంలో దేవుడు ప్రేరేపించిన దైవజనం వారు ఇచ్చిన బహుమానానికి నేను ఎంతో కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాను. ఎందుకంటే దేవుడు దాని ద్వారా నన్ను ఆత్మీయంగా బలపరిచి
మరి దైవ కృపలో నన్ను వాడుకున్నాడు. మరి నాకు చెప్పిన వెంటనే దేవుడు మరి ఆ దైవజన ద్వారా ప్రేరేపించి బహుమానాన్ని నాకు అందజేశారు. ఇంకా దేవుడు వారి పరిచయం దీవించేలాగా మరి ప్రార్థన ఇంకా మమ్మల్ని ఇంకా బలపరిచినందుక ఆ పరిచయం విషయంలో దేవుడు నాకు కొన్నాళ్ళు చెల్లించుకుంటే ఇచ్చిన సంరక్షణ దయజనకి ఈ చిన్న సాక్షి దేవుడి దేశం గాక ఆమెన్. I am Sundari from Manna Church, Bhimavaram, West Godavari District. I completed my inter first year. First, I want to thank you for Pastor Gangaraj Garu, who were encouraging me to by heart 70 Bible verses. It is very useful for my spiritual life and it is very useful to apply in my daily life. And he also encouraged me to transmit 1000 prize money to my account. Finally, I want to tell, memorize and recall Jesus' words. It is very useful to grow up in your spiritual life. Thank you. దేవుని పరిశుద్ధ నామమున నేను ఉంటాను. నన్ను సువీట నన్ను ఎర్జునకు ముంచి 70 వాక్య ఏమిటే గంగరాజు ఫస్ట్ నన్ను సౌలుపై బహుమాన కలిసిద్దరు. దేవుడు ఈ వాక్య ఎద్దుకి సహాయం అడిగి స్తోత్ర నీవు వాక్య నెట్ మాడి ఏడు దేవుడు ఆశీర్వాదం అనుకోడి మొత్తం ప్రైజ్ అనుకోడి. బైబిల్ గ్రంథంలోని 70 వాక్యాలు ఖండపాఠం చేయడం ద్వారా ఎంతో ఆత్మీయంగా ఉంది. చెప్పిన వెంటనే నాకు వేరేపల్ పంపించారు. ఇలా పాస్టర్ గారు వాక్యాలు ఖండపాఠం చేయమని చెప్పడం ద్వారా ఎంతో సంతోషిస్తున్నాను. డబ్బు ప్రధానం కాదు, దేవుని వాక్యం ప్రధానమని తెలుసుకున్నాను. ఈ సంతోషం పాస్టర్ గారి వల్ల నాకు అందింది. పాస్టర్ గారికి వందనాలు, దేవునికి స్తోత్రం. మీరు కూడా వాక్యాలు ఖండపాఠం చేయడం ద్వారా దేవునిలో బలపడండి. సుప్రజిత్, ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. ఐఎమ్ ఫ్రమ్ సింగనగూడెం. మై నేమ్ ఇస్ యశస్వంత్. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. ఐఎమ్ ఫ్రమ్ సింగనగూడెం. పాస్టర్ గంగరాజు గారు మాకు 70 మెమోరీ వర్సెస్ గురించి మెసేజ్ పంపించడం జరిగింది. దాంతో మేమిద్దరం కూడా ఆ 70 మెమోరీ వర్సెస్ని నేర్చుకున్నాం. మేము వారం రోజుల్లో వాటిని నేర్చుకోవడం జరిగింది. ఆ 70 మెమోరీ వర్సెస్ నేర్చుకోవడం వల్ల మేము ఎంతగానో బలపడ్డాం, ఆత్మీయంగా ఎంతగానో ఎదిగాం. మరియు పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు కూడా మేము చెప్పాం. మరి పాస్టర్ గారు ప్రకటించిన బహుమతి కూడా మాకు అందించాడు. కనుక మీరు కూడా ఆ మెమోరీ వర్సెస్ నేర్చుకొని దాన్ని హృదయంలో పెట్టుకొని దాని వల్లే నేర్చుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. దేవునామం స్తోత్రములు పాస్టర్ గారికి. పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు. మేము కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాము. కొద్ది వారాల క్రితం పాస్టర్ గారు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆయన 70 వాక్యాలు చెప్పిన వారికి 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వాట్సాప్ ద్వారా చెప్పడానికి అవకాశం కల్పించారు. అది విన్నప్పుడు మేము ప్రేరేపించబడి ఆ వాక్యాలు 70 వాక్యాలు చదివాను, నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాము. పాస్టర్ గారు వీడియో కాల్ ద్వారా 70 వాక్యాలని చూడకుండా చెప్పించుకున్నారు. తర్వాత మాకు అకౌంట్ ద్వారా 1000 రూపాయలు గిఫ్ట్ కూడా పంపించారు. ఈ వాక్యం ద్వారా వాక్యాలను కంఠస్థం చేయడం వల్ల నేను ఆత్మీయంగా చాలా బలం పొందుకున్నాను. ఈ వాక్యాలను నా హృదయంలో పెట్టుకొని దేవునిలో ఇంకా ఎదగడానికి ఈ వాక్యాలు ఎంతగానో సహాయపడుతున్నాయి. లోకం ఆకర్షించబడకుండా ఇంకా దేవునిలో ముందుకు సాగడానికి ఎంతగానో ప్రభావితం చూపిస్తున్నాయి. ఈ అవకాశం కల్పించినందుకు పాస్టర్ గాలి గంగరాజ్ గారికి నా హృదయపూర్వకంగా. ప్రైజ్ లార్డ్. నా పేరు శీభా. నేను బైబిల్ ఫౌండేషన్ అనే ప్రోగ్రాం వీక్షించడం ద్వారా 70 బైబిల్ వాక్యములను ఖండపాఠం చేసి పాస్టర్ గాలి గంగరాజ్ గారికి నేను అప్పచెప్పి ఉంటుండగా వెంటనే వారు నాకు 1000 రూపాయలు బహుమానం నాకు అందజేసి ఉంటున్నారు. ప్రావర్బ్స్ 4:20-22. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల నుండి వాటిని తొలగిపోనియకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకును,
దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. దేవుడు ఈ వాక్యం చెప్పున ఈ యొక్క పాండమిక్ సీజన్ లో మనందరికీ సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును గాక. సో ఐ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు లెర్న్ బైబిల్ వర్సెస్ అండ్ గెట్ యువర్ గిఫ్ట్స్ రీడ్ బైబిల్ అండ్ బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రశాంతి. నేను హౌస్ వైఫ్. నేను విజయవాడ నుంచి గంగరాజ్ అంకుల్ ఇచ్చిన 70 కంఠస్థ వాక్యములు నేను బై హార్ట్ చేశాను. అవి చూసిన వెంటనే అంకుల్ ఇక్కడ అక్కడ అధ్యాయం ఈ అధ్యాయం ఇచ్చారంటే అని అనిపించింది. కానీ అవి చదువుతుండగా అర్థమైంది ఇవి మనం ఇప్పుడు చదివేవే కానీ దాని ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నాను నేనైతే. అందుని బట్టి అంకుల్కి వందనాలు. 70 వాక్యాలు కంఠస్థం చేసిన వెంటనే అంకుల్ నాకు గిఫ్ట్ గా 1000 రూపీస్ పంపించారు. అందుకు అంకుల్కి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఇంకనూ ప్రోత్సహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. నా పేరు ప్రేమ్ స్మృతి. నేను 6th క్లాస్ కి వెళ్తున్నాను. నాకు 11 ఇయర్స్. మా నాన్న పేరు ప్రేమ్ కుమార్ ఫాస్ట్ గారు. మాది రాజంపేట. మా నాన్నగారు నాకు 70 వాక్యాలు నేర్చుకోమని చెప్పాడు. నేను శ్రద్ధగా భయభక్తులతో నేర్చుకున్నాను. తిరుపతి గంగరాజు ఫాస్ట్ గారికి చెప్పాను. నాకు 1000 రూపాయలు పంపించాడు గంగరాజు ఫాస్ట్ గారికి. ఎంతో థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ అక్షయ్ కుమార్ ఫ్రమ్ మగాపే చర్చ్ భీమవరం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు పాస్టర్ గంగరాజ్ గారు to give this opportunity to memorize 70 verses from the Bible, and it is very useful to my spiritual growth. And he also encouraged me to transfer 1000 rupees prize money to my account. Memorize and recall Jesus' words. It is very useful to your spiritual life. Thank you. అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు రోహిత. నేను 10th క్లాస్ చదువుతున్నాను. బైబుల్ ఫౌండేషన్ వారు 70 వచనాలు చెప్పడం చెప్పారు. దానికి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తానన్నారు. దాని ప్రకారమే నేను 70 వచనాలు చెప్పాను. నాకు 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది. మీరందరూ కూడా ట్రై చేయండి. దేవుని ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ. రాజ్ పాస్టర్ టీవీలో వాక్యాలను హేళతా ఇద్దరు. నా ఆ వాక్యాలను కేళిసికొండు ಕಂಠಪಾಠ ಮಾಡಿದೆನು. ಕಂಠಪಾಠ ಮಾಡಿ ಹೇಳಿದ ಮೇಲೆ ಅವರು ನನಗೆ ಬಹುಮಾನವನ್ನು ಕೊಟ್ಟರು. ನೀವು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಕಂಠಪಾಠ ಮಾಡಿ ದೇವರನ್ನು ಮಹಿಮೆಪಡಿಸಿರಿ. ಮತ್ತು ಯೋನಸ್ತನ್ ತನ್ನ ನಡತೆಯನ್ನು ಶುದ್ಧಪಡಿಸಿಕೊಳ್ಳೋದು ಯಾವುದರಿಂದ? ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಗಮನಿಸಿ ನಡೆಯುವುದರಿಂದಲೇ. ಆತನ ಒಂದು ಆಜ್ಞೆಗಳನ್ನು ವಾಕ್ಯಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳುವುದರ ಮುಖಾಂತರವಾಗಿ ಆತನಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ಆತನ ಒಂದು ವಾಕ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಹೃದಯದ ಹಲಿಗೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಒಂದು ಅಣಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಕೈಗಳಿಗೆ ಉಂಗರವಾಗಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವಾಗ ಖಂಡಿತವಾಗಲೂ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ನೀವು ಕೂಡ ಇದೇ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಕಂಠಪಾಠ ಮಾಡಿ ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕೆಂದು ನಿಮ್ಮಲ್ಲಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ఈ దైవజనులు నిర్వహించిన 70 కంఠస్థ వాక్యాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను 23వ తారీఖున దైవజనునికి ఆ యొక్క వాక్యాన్ని అప్పచెప్పడం జరిగింది. నేను ఈ వాక్యాన్ని చదవడం ద్వారా, ఈ వాక్యాన్ని కంఠస్థం చేయడం ద్వారా దేవుని ఆత్మీయంగా ఎంతో మేలు చేసి ఉన్నాను. నేను ప్రార్థనలో పాల్పడ్డాను. అంత మాత్రమే కాదు, వాక్యంలో కూడా కొన్ని వాక్యాలను హృదయంలో దాచుకోవడానికి దేవుడు రూపులో చూపించాడు. రెండవదిగా, దైవజనులు ప్రకటించినట్లు వారు ఆర్థికంగా కూడా బహుమానాన్ని ఇస్తారని తెలియజేశారు. అదేవిధంగా వారు అనౌన్స్ చేసినట్టు సేవకులకైతే 2000 రూపాయలు, విశ్వాసులకైతే 1000 రూపాయలు అన్నారు. వారు ప్రేమించి నా యొక్క అకౌంట్కి ఆ యొక్క ధనాన్ని కూడా పంపడానికి దేవుడు కృప చూపించాడు. దానికి కాను దేవుని స్తుతిస్తూ దేవుడు ఇంకా ప్రియులు గంగరాజ్ గారిని వారి పరిచయం ఆశీర్వదించాలని కోరుకుంటూ దేవుడు నామానికి మహిమ కలిగి ఉన్నారు. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము.
అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబుల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది.